అస్సలం అయికమ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వీడియో అండ్ మై ఛానల్ ఫైజాన్ బ్లాగ్. సో మీరు చూస్తుంటే ఇంకా మన బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసాము. అసలు ఎట్లా ఎంజాయ్ చేసామంటే వేరే లెవెల్. వీఆర్ లీవింగ్ కొడైకెనాల్. ఓకే, మన నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ ఏంటంటే, వేరే లొకేషన్ ఏంది అని చెప్పను, బట్ ఒక్క మాట చెప్తాను ఏంటంటే, మనం తమిళనాడు నుంచి వేరే స్టేట్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చలో టైం టు లీవ్ కొడైకెనాల్. ట్రాఫిక్ చూస్తారా ఎంత ఉందో. సండే చూడండి ట్రాఫిక్ ఎట్ట ఉందో. ఓ యమ్మ, ఈ పక్క అంతా ఖాళీంది, ఇటు సైడ్ చూడండి లైన్ ఎంత పెద్దదో. ఓ షిట్, బైక్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ దూరుకొని పోతున్నాం. కార్లో ఉంటే నరకము. వీకెండ్స్లో మంది అస్సలు రావకండి. వీక్ డేస్లో హాలిడేస్ లేనప్పుడు అయితే రండి. ముందర బస్సు వస్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్. ఓకే ఓకే, స్ట్రైట్ ఇంకా ఎగ్జిట్ రోడ్ ఇది. 8.7 8 liters. ఇక్కడ కొడైకెనాల్ రోడ్ ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటాయంటే, ఒక రోడ్కి ఒక రోడ్ కనెక్షన్ ఉంటుంది. సపోజ్ ఆ రోడ్డుకి పోయి మిస్ అయిపోయినాము, మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోదాం. అంత కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ లిటరలీ. సో గూగుల్ మ్యాప్స్ కంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అడగండి, వాళ్ళే చెప్తారు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ముందుతుంది ఇది. సో బై కొడైకెనాల్. సో ఫైనలీ వీఆర్ లీవింగ్ కొడైకెనాల్ అండ్ వీఆర్ ఆఫ్ టు అవర్ నెక్స్ట్ స్టేట్. కొడైకెనాల్ నుంచి దిగుతా దారిలో ఇట్లా వచ్చినాము. వస్తూ ఉంటే దారిలో మనకు ఎంత బ్యూటిఫుల్ వ్యూ కనబడింది చూడండి. టికెట్ తీసుకోవాలి ఇక్కడ, ఈచ్ పర్సన్ 10 rupees. పైకి ఎక్కి వ్యూ ఒకసారి చూపిస్తా. కొడైకెనాల్ కొండ దిగేసాము, మనం లంచ్ అది చేయాలి. మనకు కొండ దిగడానికి ఈ 2 hours మేబీ అరౌండ్ 1.5 hours. సో అక్కడి నుంచే మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఇట్లా ఇప్పుడు రైట్ తీసుకోవాలి. రైట్ క్లైమేట్ చూస్తుంటే వాన గట్టిగా పడేటట్టుంది. చాలా బిస్మిల్లా రహమాన్ రహీమ్. యాజహీర్, మనం ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ దట్ ఈస్ కేరళకి అయితే బయలుదేరినాం. వెళ్ళి కేరళకి బయలుదేరినాం, బాగానే ఉంది. కేరళలో ఎక్కడ పోతున్నాం ఫస్ట్ అనేది పెద్ద క్వశ్చన్. వెల్, అవర్ ఫస్ట్ లొకేషన్ ఇన్ కేరళ ఈజ్ గోయింగ్ టు బి ద వన్ అండ్ ఓన్లీ ద మోస్ట్ ఫేమస్ మున్నార్. లొకేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి, అక్కడ సూపర్. అసలు బ్యూటిఫుల్. సో ప్రతి ఒక్క వ్యూ పాయింట్ దగ్గర ఆగి నిలబడి మంచి వీడియో చూపిస్తాను మీ అందరికీ. ఊరికే డైరెక్ట్ ముందర పోయడం పోయామా, ఆడ తిరిగినాము అంతేకాదు, దారిలో వచ్చేటి కూడా నేను మీకు అందరికి చూపిస్తాను. జస్ట్ మిస్, మున్నర్కి రైట్ పోవాల్సింది, లెఫ్ట్ వెళ్ళిపోతానా. వీడియో రికార్డ్ అవుతుందో లేదా చూసుకోవడంలో ఎట్టో షాయిద్ కూడా వెనకలు ఉన్నాడు కాబట్టి సరిపోయినా నేను అట్లా వెళ్ళిపోయింది. బా బా బా, ఏందయ్యా వ్యూ ఇది, ఏందయ్యా రోడ్డు. మన చుట్టూరు అంతా నారాలకి జాడ ఉన్నాయి, ఏమంటారు టెంకాయ చెట్లు, టెంకాయ చెట్లు ఇట్లా కొండలు ఉన్నాయి పక్క. బా, లైఫ్లో ఇలాంటి రోజు సీన్ చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. అది కూడా టూర్ ఆన్ బైక్. మన కేరళ బార్డర్ కుమిలి 61, మున్నార్ 74. మున్నార్ ఇక్కడ నుండి రైట్ వెళ్ళిపోవాలి. రైట్కి పోతే మున్నార్. సో మున్నార్ రోడ్ అయితే ఎక్కుతున్నాం. బ్రో కేరళ మున్నార్, మున్నార్ స్టేటా? ఓకే థ్యాంక్ యూ. మున్నార్ బ్రో, మున్నార్. కాంట్ బిలీవ్ ఐఎమ్ గోయింగ్ టు కేరళ రైట్ నౌ. నెక్స్ట్ స్టేట్ కి పోతున్నా ఫ్రమ్ తమిళనాడు టు కేరళ. ఒక గంటన్నర సేపులో మున్నార్ లో ఉంటాం. నాలో ఉన్న ఎక్సైట్మెంట్ కి రోడ్డు మీద ఎగరాలని ఉంది గ్యాంగ్. నాకు పాట గుర్తుకొచ్చింది ఒకటి, ఇప్పుడు పాడదానండి, మీరు కూడా వినాలా. నింజుడక్క నింజుకో, నింజుడక్క నింజుకో, నింజుడక్క నిందమ్మారే.
ఆ కొండలు కనపడుతున్నాయి కదా ముందర, గెస్ చేయండి ఏంది అది, గెస్ చేయండి ఏంది. అదే మన కేరళ క్లైమేట్ ఎంత కూల్గా ఉందంటే వేడికి చచ్చిపోతాను అనుకున్నా, కానీ క్లైమేట్ ఈజ్ రియల్లీ కూల్ మ్యాన్. ఏ ఠరే మున్నార్ మున్నార్ హలో మున్నార్ ఇటే. సో కేరళ ప్రాంతం మొత్తం కొండలే, ఇంకా ఇంకా ఈ మనం పోయే దారిలో చాలా అంటే చాలా వ్యూస్ వస్తాయి. ముందర మనం ముందర కొండ చూడండి అసలు ఏమైనా నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోలేవి. ఆ వ్యూ చూడాలా, రోడ్ డ్రైవ్ చేయాలా, రెండింటిలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు. అబ్బా అది చూస్తూ ఉన్నాయి అనుకోండి, ఇది ఉన్న పోతా ఇడ, ఇదే ఒక్కటి చూసుకుంటే అది పోద్ది, మళ్ళా మళ్ళీ దొరికిన ఎక్స్పీరియన్సెస్ కావు. ఆ కొండ పైన ఊరు కనపడుతుంది అదే నా ఉన్నారు. సో ఫస్ట్ కొండ ఎక్కేసాము, ఆ కొండ ఎక్కి మళ్ళీ ఆ మూడో కొండ అటు సైడ్ పోవాలి. మొత్తం నాలుగు కొండలు పోవాలేమో నాకు తెలిసినంత వరకు. జస్ట్ కొండ మనం ఘాట్ సెక్షన్ రైడ్ వచ్చేసి మనకు 70 కిలోమీటర్లు ఉన్నాయి, 70 కిలోమీటర్స్ ఆఫ్ ఘాట్ సెక్షన్ మనకు. జస్ట్ అట్ట దగ్గర పోతానేమో క్లైమేట్ కూడా అంత కూల్గా అవుతుంది, అండ్ వాన పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మన దగ్గర రెయిన్ కోట్ లేదు, వాన పడితే కెమెరా లోపల పెట్టేయాల. బా బా మా కైకా కైకా యాయే ఏంది ఇది, బా బా కైకా భయ పోయితే ఉన్నారు పోయి. అండ్ ఇక్కడి నుంచే మనకు వాన అయితే స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతున్నాయి, బట్ గాలి అయితే చాలా ఎక్కువ ఉన్నది. రైడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను నేను. మన బ్యాగేజ్కి మాత్రమే రెయిన్ కోట్ ఉన్నది, కానీ నాకు రెయిన్ కోట్ అయితే లేదు. సో జాకెట్ తడిచిపోతుంది అది ఒక భయం ఉన్నది. కానీ ఎవరు మంచోడు కానీ అతను రెయిన్ కోట్ ఆడు పాడేసిపోయినాడు, ఆడు మర్చిపోయిపోయినాడు. నా కాలికి దొరికింది తబక్ అని పట్టుకున్నా కాలుతో, అది ఫుట్బాల్ మాదిరి ఇంకా పట్టుకొని ఇంకా లాస్ట్కి వేసుకున్నా అది చూడండి. ఇంకా రెయిన్ కోట్ లేదు, రెయిన్ కోట్ లేదు అనుకుంటున్నా రోడ్డు. ఎవరు కానీ దేవుడు అయ్యా. కెమెరాకి మైక్ పెట్టి బ్లాక్ చేయలేకపోయినా, ఎందుకంటే చినుకులు పడుతున్నాయి, మైక్ డ్యామేజ్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వ్యూ చూస్తుంటే దారి మొత్తం అసలు క్రేజీ వ్యూస్, అసలు బ్యూటిఫుల్ కొండలపైన ఆకాశము తగిలిపోయినట్టు. ఆ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్, చుట్టూరు గ్రీనరీ. అండ్ అట్లా మనం రైడ్ చేసుకుంటూ ఫైనల్గా మనము తేకడి దగ్గరకైతే ఎర్నాకులం దగ్గర సర్కిల్ దగ్గర రీచ్ అయిపోయాము. కేరళ ఎంటర్ అయిపోయినాము ఇప్పుడు. వాన కొంచెం తగ్గింది ఇక్కడ. ఏందయ్యా ఇది ఊరు ఇంత బ్యూటిఫుల్గా ఉంది కేరళ. అసలు కేరళ మనకు మున్నారు ఇంకా 30 కిలోమీటర్స్ దూరం ఉంది. అసలు ఘాట్ సెక్షన్ స్టార్ట్ కొంచెం హాఫ్ రీచ్ అవ్వగానే ఏంది బ్యూటీ, ఏంది బ్యూటీ చూడండి. అసలు అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లే. అసలు ఇంక మున్నారే అసలు మున్న రీచ్ అవ్వలేదు, ఇంత బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్. అసలు నాకు 2-3 డేస్ సరిపోవు, ఇక్కడ లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలండి నాకైతే. అంత బాగుంది ఇక్కడ, అసలు ఎట్టైనా తిరిగి చూడండి, లెఫ్ట్ రైట్ పైన కింద ఎటు సైడ్ అయినా సరే 360 వ్యూ, అంత బ్యూటిఫుల్ లవ్లీ అసలు. వా ఐ మీన్ లవ్ విత్ కేరళ ఆల్రెడీ. నాకు ఛాన్స్ దొరికితే ఆధార్ కార్డే మార్చి పాడేస్తాను నేను అయితే, అడ్రస్ గిడ్రస్ మొత్తం కేరళ షిఫ్ట్ అయిపోతా. మో కాషన్ ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట, ఒక్క ఏనుమైన కనబడితే సూపర్ ఉంటుంది సీను. బ్యాంగ్ ఇక్కడ వ్యూ ఉంది లేక్, వా చూడండి లేక్, అక్కడ బోట్స్ ఉన్నాయి, చుట్టూరు టీ ప్లాంటేషన్ మొత్తము. అది ఆకాశం చూడండి ఎంత బాగుందో. కైకారు షాయిద్ రోడ్ అయిపోయే
అబ్బా మనము మున్నార్ పోయే దారిలోనే ఇట్లా ఉంది వాటర్ ఫాల్. సో నా బైక్ కెమెరా దానికి ఉంది. బా పెద్దగా ఉంది ఇది. ఓయమ్మా. సో మళ్ళా వచ్చేటప్పుడు తీసుకున్నాం, ఎందుకంటే కులుకుమలి కూడా మనం ఇటు పోవాల్సింది ఇటే సూర్యనెల్లికి. సో ప్రస్తుతానికి మున్నార్ కొట్టాలి పద. సీన్ సీన్ కొద్ది కొద్దిసేపటికి ఎట్లాంటి సీన్ ఉన్నాయి, ఏముంది అసలు అది. అబ్బా ఏముంది సీను, ఏముంది సీను చూడండి అసలు. సో బ్యూటిఫుల్. బ్యాక్ చూడండి వాటర్ఫాల్, అసలు క్రేజీ వ్యూ. అంతా ఘాట్ సెక్టర్ నోడ్ కాబట్టి కొంచెము కేర్ఫుల్గా రైడ్ చేయాలి. ఇందాకే ఎవరో తాగి పడిపోయినాడు, వాళ్ళకి వానికి పోయి లిఫ్ట్ చేసినాము. ఎత్తి అంతా వాడు అంతా పడిపోయినాడు రోడ్డు మీద. వాడు బైక్ ఎత్తుకోలేకపోతున్నాడు, చూసే వాసన కప్పని కొట్టింది. అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారాడ. వాళ్ళు ఏం నేను అడిగితే తాగినాడు అంటే సరే సరే అని చెప్పి మేము ఆడ ఫోటోలు తీసుకున్నాము కొన్ని. ఆడ ఆయన పడిపోయినాడు, పోలీసు వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మనమేమో నేనేమో ఆడ పోయి ఫోటోలు తీసుకున్నా. అసలు ఏంటయ్యా ఇది, ఏంటయ్యా ఇది ఇంత బ్యూటిఫుల్ ఉంది. చేతులు చల్లగా అయిపోయినాయి అసలు. అసలు నేను మళ్ళీ సార్ వాన పడుతుంది, కెమెరా మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది. వాన ఎట్ట పడతానంటే చాలా ఘోరంగా పడుతుంది. మున్నారు రీచ్ అయిపోయినాం. ఇదే మన మున్నారు. మనం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు కనపడతారు. వాళ్ళే మనం వాన పడుతుంది కాబట్టి వీళ్ళు బస్ స్టాండ్ నిలబడి ఉన్నారు. సో వీళ్ళే మమ్మల్ని రూమ్ అయితే సెట్ చేస్తారు. సో ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి మేము పోయి వెతుకునేంత సీన్ అయితే లేదు మనకు. క్లైమేట్ చూడండి ఏముంది అసలు. అసలు వాన పడుతుంది దారిలో. ఏం వాన, ఏం వాన అసలు. మా కైకి పరీక్ష అయ్యేది అసలు. అమ్మా గుప్పుగా దిహే, గుప్పుగా దిహే. బండి ఎంజాయ్ అసలు వేరే లెవెల్ ఎంజాయ్మెంట్. అసలు యార్కాడ్ పనికిరాదు, హొగెనిగల్ పనికిరాదు, కొడైకెనాల్ పనికిరాదు. అసలు ఏంది క్లైమేటు, వాన ఏంది క్లైమేట్ ఏంది, ఫాగు వాన సీను. అడగండి నా అట్లా. అది 1500 రూమ్ చెప్పినాం కదా, అది ఫుల్ ఉందంట. 1200 ఉంది రూమ్ అయితే చాలా బాగుంటుంది, వ్యూ అయితే ఉండదంట. బట్ నేను నాతో నాకు ఇక్కడ వచ్చినందుకు ఐ వాంట్ ద వ్యూ. A few moments later. మా రూమ్ అయితే వచ్చేసాము. రూమ్ చాలా అంటే చాలా బాగుంది. మేము రూమ్ వచ్చేసి మార్కెట్లో తీసుకున్నాం. మార్కెట్ సెంటర్లో ఉంది అసలు. ఇది టేబుల్ ఫ్యాన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లే. క్లైమేట్ బయట సంపుతుంది అసలు, చలికి ఉణుకుతాను నేను అయితే. సో రూమ్ అయితే ఇట్లా చూడండి. బెడ్స్ అయితే నిజంగా అబ్బా ఏంది ఇంత సాఫ్ట్గా ఉంది. వెళ్ళి మన వ్యూ చూస్తే మీరు బెత్తరిపోతారు. రెడీయా? ఓకే. ఇది మన వ్యూ చూడండి ఏముందో. క్లైమేట్ చూడండి బయట ఏముందో. పక్కనే మాకు లేక్ ఉంది. ఇది కెనాల్, ఇది మాకు కెనాల్ కనబడుతుందా? ఇది కెనాల్. ఇది అసలు వ్యూ చూడు బయట చల్లగా ఉంది అసలు. సక్సెస్ఫుల్లీ రీచ్ మున్నార్ కెర్రా. వెళ్ళు. దీని ప్రైస్ ఎంత పడింది? ఏంటంటే 1200 రూపీస్ పడింది. ఇక్కడ ఉండేది మనం ఒక నైటే. సో నెక్స్ట్ నైట్ మేబీ ఉంటే ఒక ఎక్స్ట్రా నైట్ ఉంటే ఉండొచ్చు నేను ఇక్కడ. వెళ్ళి మౌంటైన్ వ్యూతో ఉంది. అది ఎత్తే ఫోటో చూసిన మైండ్ బ్లాక్ అసలు అట్లా ఉంది వచ్చేటప్పుడు. పోపా బాబా ఏంది, అట్ట తిరిగితే ఒక సీను, ఇట్ట తిరిగితే ఒక సీను, అట్ట వ్యూ దారి దారి ఒక అడుగు అడుగు ఒక వ్యూ అసలు. బా వెళ్ళు. తిరుపతి అన్న నీ ఉన్నారు, ఆయనతో కాంటాక్ట్ అయితే ఆయనే మనల్ని రూమ్ అన్నీ ఇప్పించేశారు. ఆయన కాంటాక్ట్ వచ్చి స్క్రీన్ పైన వచ్చి ఉంటాయి చూడండి. సో రూమ్ బయటికి వచ్చేసాము చూడండి. ఇంకా మన అవుట్ఫిట్ మార్కెట్లో ఉన్నాము ఇప్పుడు. ఎంత చల్లగా ఉంది అంటే అంత చల్లగా ఉంది. లిటరలీ బాడీ షివర్ అవుతుంది నాకు. సరే మున్నార్లో ఒక రౌండ్ వేద్దాం వానలో. అది కూడా అసలు క్రేజీ అబ్బా. రోడ్ సైడ్ ఫుడ్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎటువంటి భయం అయితే లేదు. మీకు కావాల్సిన బడ్జెట్లో అన్నీ దొరికేస్తాయి. రెస్టారెంట్ దగ్గర తెలుసా అబ్బా, వాన పెరిగింది బ్రో. ఇక్కడ మార్కెట్ లైనే ఉంది చూడండి. అంతా
ఆల్మోస్ట్ ఇది క్లోజింగ్ టైం అనుకుంటా. బెడ్షీట్లు, బ్లాంకెట్లు, రెయిన్కోట్లు, స్వీట్ షాప్ అన్నీ ఉన్నాయి. టాయ్స్ అంట, లేడీస్ కోసం డ్రెస్సెస్ ఉన్నాయి. 300కి డ్రెస్, 200కి షర్ట్. సరే, ఈ 1 లీటర్ వాటర్ బాటిల్ మన దగ్గర ఎంత పడతాయి? 1 లీటర్ వాటర్ బాటిల్ 20 రూపీస్. అదే వాటర్ బాటిల్ కొంచెం కొండలలో అట్ట పోతే 25 రూపీస్ అట్ట తీసుకుంటారు. ఇక్కడ 10 రూపీస్ అంటాయి ఇది వాటర్ బాటిల్. అమ్మ, ఆహా, ఓకే ఓకే. ఓన్లీ ఈ షాప్లోనే, 10 రూపాయలు అంట వాటర్ బాటిల్. చూడండి బ్రో. సే సే, యా యా, ఎఫ్ ఏ ఐ జెడ్ఏఎన్. ఇట్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ బస్ట్ ఆయిల్ పొట్టి వీడు. ఓకే చూడండి, ఎక్కడ పోయినా సబ్స్క్రైబర్లు వచ్చేస్తున్నారు. ఈవెన్ మున్నార్లో కూడా మనకు సబ్స్క్రైబర్లు ఉన్నారు. అది 5000 లాక్స్ పవర్. చలో ఇప్పుడు రూమ్ బయలుదేరుతున్నాము, వీడియో ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ హజరత్ ఇన్ అన్ని పైన ఉంది. సో ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఉంది చూడండి. ఈ ఫర్నిచర్ షాప్ నుంచి అది ఇక్కడ రూమ్స్ అని కనబడుతుందా. సో పై ఎక్కేసి ఇలా మన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇటు ఎవరితో మాట్లాడా, ఫ్రెండ్స్తో మాట్లాడా నాకు అర్థం కావట్లేదు. ఏం దోస్తో, గంటకు 2-5 నిమిషాలు ఒకసారి ఫోన్ తీస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అసలు బల్లె ఏం చేసినాం బా, కొద్దిసేపు బల్లె అన్నది ఎన్ని చలి, ఎన్ని చలి, అసలు కరేజీ, ఫుల్ చలి. అసలు ఇప్పుడు వచ్చేది వణుకుతానే చూడు. అమ్మా, ఈ బాడీలో హీట్ ఎక్కించుకున్నా సార్.